ఒకప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ 14 థియేటర్లతో కళకళలాడుతూ ఉండేది. ఏ షో చూసినా హౌస్ఫుల్. మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు సినిమా హాళ్లు రద్దీగా ఉండేవి. అసలు అన్న ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే బాక్సులు బద్దలయ్యేలా ఉండేది. ఇప్పుడు గుడివాడ థియేటర్లు వెలవెలబోతున్నాయి. 14 థియేటర్ల సంఖ్య 7కు చేరింది. వాటిల్లోనూ మరో 3 హాళ్లను యాజమాన్యం అమ్మే యోచనలో ఉంది. ఇప్పటికే గౌరీ శంకర్, లీలా మహల్, వెంకటేశ్వర థియేటర్, లక్ష్మీరామ, శ్రీనివాస్ మహల్, రైట్ సెట్ కళామందిర్ కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఇక్కడ సినిమా రిలీజ్ అంటే గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చేవారు. అయితే ఇటీవలి కాలంలో ప్రేక్షకుల ఆదరణ తగ్గుతూ వస్తోంది. పోటీ తీవ్రం కావడంతో డబ్బున్న వారికే డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఇస్తున్నారు. గతంలో సినిమా రిలీజ్ అయిందంటే ఒక్కోసారి 200 రోజులు ఆడేవి. అలాంటిది నేడు కొత్త సినిమాలు పట్టుమని 10 రోజులు కూడా ఆడకపోవడం థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. పైరసీ డిస్ట్రిబ్యూషన్ వారు సినిమాలు అడ్వాన్సులు ఎక్కువ ఎక్కువ తీసుకోవడం వల్ల థియేటర్లలో మూతపడుతున్నారు కారణం. అడ్వాన్స్ ఇచ్చిన కాడి నుంచి సినిమా హిట్ అయితే అది రికవరీ అయితే సరే సరే, లేని పక్షంలో డబ్బు రికవరీ అనేది తిరిగి రావట్లా. ఇదిలా ఉంటే ఒకే సినిమా 7 థియేటర్లో విడుదల కావడం కూడా ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిందంటున్నారు. అలా చేయడం వల్ల 2 రోజు నుంచే కలెక్షన్లు ఉండడం లేదంటున్నారు. దీంతో హాళ్లు నడపలేక అమ్ముకోవాల్సి వస్తోందని యజమానులు చెబుతున్నారు. మా గుడివాడలో ఒకప్పుడు 15 థియేటర్లు ఉండే, ఈరోజు ఏళ్ల మీద లెక్క పెట్టుకున్న 7 థియేటర్ల వరకు వచ్చినాయి. మరికొన్ని థియేటర్లు కూడా మూతపడే అవకాశం ఉంది. ఈ స్టేట్ మొత్తమే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా ఉంటే గుడివాడ కూడా దానిలో భాగమే. డైరెక్టర్స్ నిర్మాణ వ్యవస్థ కూడా కథాకథనం లేకపోవడం కూడా ఈ యొక్క పరిస్థితికి మూల కారణం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకుని అవి రికవరీ చేయబోవటం, అవన్నీ కూడా ఈ యొక్క థియేటర్ల మూసివేతకి కారణం అవుతున్నాయి. సినిమా సెంటర్ గా పేరొందిన గుడివేడలో థియేటర్ల పరిస్థితిపై యజమానులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని హాళ్లు కూడా అమ్ముకోవడమో లేక మూసివేయడమో చేయాల్సిన పరిస్థితి వస్తుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు.